కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఏ రాజయ్య సోమవారం మధ్యాహ్నం సమయంలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వీఆర్ఓ రవి గత వారం రోజుల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా వేదనకు గురైన వీఆర్ఏ రాజయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. గ్రామానికి అతను ఒకే ఒక వీఆర్ఏ పని భారంతో సతమతమవుతున్న వీఆర్ఏ రాజయ్య మండల తహసీల్దార్ కార్యాలయంలో సదర్ వీఆర్ఏల ముందు అవమానించారని, బయటకు వెళ్లిపో, పని చేయాల్సిన అవసరం ఈ రోజుతో ముగిసింది, నాకు ఈ రోజు నుంచి కనబడడం పని చేయాల్సిన అవసరం లేదు అని వీఆర్ఓ రవి నవాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడని, తీవ్ర మానస్తాపానికి చెందిన వీఆర్ఏ రాజయ్య బలన్మరానికి నిశ్చయించుకుని పంటలకు వాడే రౌండప్ మందును సేవించే సమయంలో చుట్టుపక్కల వారు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదశాత్తు నుండి సరైన సమయంలో వైద్యం అందించారు. వైద్య సిబ్బంది వీఆర్ఏ రాజయ్య మాట మీడియాతో తన ఆవేదన వెలిబుచ్చారు. మోషంపూర్ గ్రామ వీఆర్ఏ అయినటువంటి రాజయ్య గారు, అక్కడి వీఆర్ఓ రవి గారు మరియు సీనియర్ అసిస్టెంట్ నవాబు గారు ఇద్దరి యొక్క వేధింపులు తాళలేక ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మోషంపూర్ విలేజ్లో పాయిజన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము పూర్తిగా జిల్లా యూనియన్ తరఫున కానీ, వీఆర్ఏల జిల్లా యూనియన్ తరఫున, రాష్ట్ర యూనియన్ తరఫున మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఇవి సంఘటన జరిగి 3-4 గంటలు అయినా కనుక ఇంతవరకు ఒక వీఆర్ఓ గారు కానీ తహసీల్దార్ గారు కానీ ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాలేరు. కాబట్టి వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలా. ఈ సంఘటన కారకులైనటువంటి వీఆర్ఓ గారిపైన కానీ మరియు సీనియర్ అసిస్టెంట్ పైన వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్క మండలంలో, కామారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్క మండలాలలో జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు రామారెడ్డి మండలం గత రెండు సంవత్సరాల కాలంగా వీఆర్ఓలు పూర్తిగా పివి మోహన్ గారు కానీ మరియు అక్కడి వీఆర్ఓ రవి గారు కానీ నవాజ్ గారు కానీ వాళ్ళు పూర్తిగా వీఆర్ల పైన దుర్భాషలు ఆడుకుంటూ, బూతు మాటలు తిట్టుకుంటూ, అరే తురే అనుకుంటా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసుకుంటా మెమోలు ఇచ్చడం జరుగుతుంది. మేము టూర్లకి తొలగిస్తామని చెప్పేసి బాగా సస్పెండ్ చేస్తాము, తొలగిస్తాము, మిమ్మల్ని శాలరీ ఆపుకుంటా 2-3 నెలలకు ఒకసారి శాలరీ ఇస్తాం సార్. ఇటువంటి విధానము రామారెడ్డి మండలం కొనసాగుతుంది, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇతర మండలాల్లో కూడా వీఆర్ఏల కూడా కొన్ని ఇటువంటి జరుగుతున్నాయి. మెమోలు ఇవ్వడం కానీ, భయపెట్టడం కానీ, 24 గంటలు డ్యూటీ చేపించడం కానీ, నిన్ననే ఒక వీఆర్ఏ మన ఎఫ్ఎల్సి గోదాంలో డ్యూటీ చేసి చిట్యాల వీఆర్ఏ తాడవే మండలానికి సంబంధించిన చిట్యాల వీఆర్ఏ మేడం రాజు గారు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆయన కూడా పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఆయన చనిపోయాడు. పొద్దుగా 8 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 10 దాకా గోదాంలో డ్యూటీ చేపిస్తాడు. కాబట్టి